మనలో చాలా మందికి పొడుగుగా నిగనిగలాడే జుట్టు ఉండాలని కోరిక ఉంటుంది కానీ షాంపూల వల్ల కెమికల్స్ వల్ల మనం యూజ్ చేసే క్రీముల వల్ల ఆ ఆశ నిరాశగానే మిగిలిపోతుంది మరి వాళ్ళు డాక్టర్ గారిని అడిగి అసలు ఇలాంటి పొడుగు జుట్టుకి ఏదైనా పరిష్కారం ఉందేమో కనుక్కుందాం ఈ రోజు బ్యూటీ సీక్రెట్స్లో బ్యూటీ సీక్రెట్ కుడికాయని మామూలుగా బండ పెట్టు కొట్టేసి నీళ్ళలో నానబెట్టి ఆ తుక్కుతో పాటు నెత్తిని పోసేసేవారండి అవును పూర్వం రోజుల్లో అంటే బాత్రూంలు ఆరు బయట ఉండేవి కాస్త చుట్టూరు దడి ఉండేది పైన ఓపెన్ ఉండేది ఎంత తుక్కైనా మట్టిలోకి వెళ్ళిపోయేది కానీ ఈ రోజుల్లో ఉండే అపార్ట్మెంట్లు బిల్డింగుల్లో ఆ ప్లేట్ బెజ్జాలన్నీ కుంకుడికాయ తుక్కుతో షింకులన్నీ పైప్లన్నీ పైపులన్నీ బ్లాక్ అయిపోతాయి ఇట్లాంటి అసౌకర్యాలు ఎక్కువ ఉంటాయి దీన్ని నివారించుకోవటానికి కుంకుడికాయ పొడి మీరు తయారు చేసుకోవచ్చండి కుంకిడికాయలు ఎండబెట్టేసేయండి బండ పెట్టి కొట్టండి ముందు కాయ పగిలి గింజ బయటకు వస్తుంది ఆ వచ్చిన తొక్కలాంటి దాన్ని మళ్ళీ ఎండపెట్టుకోవచ్చు కావాలంటే లోపల పప్పు కూడా నల్లటిది ఉంటుంది కదండి కుంకుడికాయలో గింజ దాన్ని కూడా కొట్టి పప్పు తీయాలి ఆ లోపల పప్పు చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి అది యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్ యాంటీ ఫంగల్ ఏజెంట్ చాలా మంచిది అనమాట ఆ పప్పు కూడా తీసి ఈ రెండు కొంచెం బాగా మళ్ళీ ఎండబెట్టుకోండి బాగా ఎండిన తర్వాత దీన్ని పౌడర్ ఆడించుకోండి మెత్తగా ఇంకేదైనా తొక్కు లాంటిది ఉంటే జల్లించుకుని అడుగునొచ్చే మెత్తటి పౌడర్ తీసుకోండి డబ్బాలో పెట్టుకోండి సంవత్సరమైనా చెడిపోయేదేమి ఉండదు ఇందులో ఈ కుంకుడికాయ పొడి మరిగిన వేడి నీళ్ళలో వేసేసి ఒకసారి దింపేసుకోండి చక్కగా ఇట్లా కలిపేస్తే మంచి నొరుగు వస్తుంది షాంపూలాగా మీరు స్నానం చేసినట్లు అవుతుంది ప్యూర్ న్యాచురల్ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ ఏజెంట్ మరి షాంపూలకి మురికిపోయిందనికంటే కుంకుడికాయతో మురికిపోవటం అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట అందుకని జుట్టు చాలా చాలా పొడి పొడిగా ఆడుతూ ఫ్రెష్గా అయిపోతుంది అనమాట ఆ స్మెల్లే వేరుగా ఉంటుంది అసలు అందుకని ఎప్పటికైనా సరే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనేది అక్షర సత్యం అనేది కుంకుడికాయని ఇట్లా వాడుకుంటే అప్పుడు మీకు తలస్నానం ఏంటో అర్థమవుతుంది అనమాట